వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళంలో మహిళలతో టీడీపీ అధినేత ముఖాముఖి కార్యక్రమం. టీడీపీ మహిళలకు పుట్టినీళ్లు అని పేర్కొన్న చంద్రబాబు, ప్రజల జీవితాలతో చెలగాట మారిన జలగ సైకో జగన్ అంటూ ధ్వజం. ఉత్తరాంధ్రలో వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టెక్కల నియోజకవర్గం అక్కవరంలో సభ. పేద ప్రజల గుండె చప్పులే ఈ సిద్ధం సభలోని అభివర్ణించిన సీఎం జగన్. కూటమి మోసాలకు చెంప చెల్లు మనిపించేలా జవాబు చెప్పాలని పిలుపు. మంగళవారం పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్, నేడు కాకినాడలో నామినేషన్ వేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ టైం ఉదయ్తో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్న పవన్. పద్మారావు నామినేషన్ దాఖలకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదన్న రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కు బీజేపీ తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ పై విమర్శ. సికింద్రాబాద్ లో గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుందన్న రేవంత్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ మహిళలకు పుట్టినిల్లు అని అన్నారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతనని పేర్కొన్నారు. మీ కుటుంబాలను పెద్ద కొడుకులా సేవ చేస్తానని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రజల జీవితాలతో చెలకాట మారిన జలగ సైకో జగన్ అని ధ్వజమెత్తారు. నిత్యావసరాలు సహా అన్నిటి ధరలు పెంచేశారు. మీ జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం ఇది అని చంద్రబాబు వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఎక్కువ, ఎందుకంటే ఎండలో బాగా కష్టపడుతున్నారు, పూట గడవలేదు కాబట్టి ఎండను లెక్క చేయకుండా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలి. ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ షెడ్లు వేసాం. వాళ్ళందరికీ బట్టర్ మిల్క్ అయితే 10 రూపాయలు ప్రొవిజన్ పెట్టి అదనంగా ప్రతి ఒక్కరికి బట్టర్ మిల్క్ సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పిల్లలు తీసుకొస్తే వాళ్ళకి పాలు కూడా ఇమ్మన్నాం, అనేక విధాలుగా ఆదుకున్నాం. మీరు గడ్డపారలు తెచ్చుకోవాలన్నా, వస్తు సామాగ్రి కావాలన్నా దానికి అదనంగా ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు అన్నీ పోయినాయి. కూలీల యొక్క శ్రమను దోచుకుంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకప్పుడు చాలా తక్కువ నుంచి 250-300 రూపాయల దగ్గర తీసుకొచ్చాం. మళ్ళీ బజారులో మార్కెట్ రేట్ ఎట్టుందో మినిమం వేజ్ కనీస వేతనాల్ని నరేగాలో అమలు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ చేస్తున్నా. పేదవాళ్లకు న్యాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే పాతపట్నం వెళ్ళాను, అక్కడ ఒక చెరువులో పనిచేస్తున్నారు ఆడబిడ్డలు. నేను వస్తానే పరిగెత్తా వచ్చారు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళ కష్టాలు అర్థమైనాయి. శ్రద్ధ పెడతా నరేగా కింద పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కూలీకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన గోండు శంకర్ గారు కొన్ని చెప్పారు, మత్స్యకారులకు న్యాయం జరగాలి. మత్స్యకారులకు న్యాయం జరగాలంటే ఇక్కడ మినీ జట్టీలు ఏర్పాటు చేయాలి. అది చేస్తాం. అదే మారిగా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ ఒక స్టేడియం కావాలి, ఆ స్టేడియం కూడా కడతాం. పాలకొండ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చేస్తాం. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. సీఎం జగన్ ఇవాళ టెక్కల నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చెప్పులే ఈ సిద్ధం సభలోని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని శమరశంకం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. రేపటి ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని అన్నారు. ఈ 5 ఏళ్లలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి, కూటమి మోసాలకు చెంప చెల్లు మనిపించేలా ఓటుతో జవాబు చెప్పనని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తా ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సిక్కోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద, ఆ ప్రచందార్ల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈరోజు.
ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగున కూడా జన సముద్రం, వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగున కూడా జన సునామీ చూస్తా ఉంటే 25 పార్లమెంట్లకు 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా, జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలపడతా ఉన్న ఈ యుద్ధం, తలపడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసంద్రోహం మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జన సైనికుల కోలాహలం విన్నట్టేది. ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నా నామినేషన్ వేసాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. ఆ రూల్ 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. ఒక వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జిసి, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, ఎస్సీ కాకినాడ ఎస్సీజెడ్లు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, ఇప్పుడైతే మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం.
కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలు విడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ, 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకరిగా ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమికి 2014 ఇలాంటి కూటమికి ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నిన్న చెప్పాను, మనది జంతు ప్రపంచం కాదు, మానవ ప్రపంచం. కాకినాడ పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటది? నేను అనేది మీరు 400 కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు గత 4-5 నెలలుగా. ఎందుకంటే చల్మల శెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు. ఆయన రోజు మా ఏదో ఒక మా ఇంటి మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్ లో చూస్తూ ఉంటారు. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే నిజాలు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారు? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చలమల్లి శెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి. బీసీలకి 34% నుంచి 24% స్థానిక పద్మారావు పరువు తీయడానికే అతడిని కేసీఆర్ సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మారావు నామినేషన్ దాఖలకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనిని బట్టే ఆయనకు వాళ్లు మద్దతు ఇవ్వడం లేదని అర్థమవుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్సభ టికెట్ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బుధవారం సీఎం హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచి వ్యక్తి అని, కానీ కేసీఆర్ను నమ్ముకుంటే ఆయన మునిగినట్లే అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. దానం నాగేందర్ ఇక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. మత సామరస్యాన్ని కాపాడింది తామేనని పేర్కొన్నారు. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పజ్జనకే ఓటేసినా పజ్జనకు రాదది, ఓటు జీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పజ్జన్నని గెలిపియనిక కాదు, పరిపతున్న పజ్జన్న ఇజ్జతియనిక కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు, ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా,
₹500కే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో, ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ చంద్రెడ్డి మన్నటి వరకు ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ చంద్రెడ్డి చెప్పినట్టు మంత్రుగున కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూసుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చిందెవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చిందెవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చిందెవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు? అవుటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? వివిధ రాష్ట్రాల నుంచి ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ ఇక్కడ ఉద్యోగం, ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ మత సామరాస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇయ్యకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి పోయేయాల. రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఓపిక పట్టు. ఎండో నెల్లూరు రూరల్లో తాను చరిత్ర సృష్టించేలా భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన కోటంరెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మనోలాకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడే కోటంరెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకి, వివిధ డివిజన్లకి వెళుతున్నప్పుడు ఒక భారీ అనూహ్య స్పందన. ప్రజలందరి ఆకాంక్ష ఒకటే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది. అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు, ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు, అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్, సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక స్థానికంగా ప్రజలను ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు, సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా, పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా, మాకు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా ముందుకు వచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు, పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు, ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు, మీ దగ్గరికి మీరు స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా ఎత్తుంది. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది. బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులు అని జగన్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలే దేవజేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ ను దిట్టిపోసిన వ్యక్తి అని ఆమె ఆరోపించారు. బొత్స పలు సందర్భాల్లో వైఎస్ కుటుంబాన్ని దూషించినట్టు చెప్పారు. విజయమ్మను సైతం బొత్స అవమానపరిచారని పేర్కొన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ జగన్ కు తండ్రి సమానులు అయ్యారని విమర్శించారు. జగన్ కేబినెట్ లో ఉన్న వారందరూ వైఎస్ఆర్ ను తిట్టిన వారేనని దుయ్యబట్టారు. నిజంగా తన కోసం పనిచేసిన వాళ్లు జగన్ కు ఏమీ కారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరులో వైఎస్ఆర్ లేరని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట
బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట, తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు, ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రి లాంటి, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే, అందరు ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు, ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా, ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర అన్న ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అమేధిలో బీజేపీని ఓడించే దమ్ము లేక రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కానీ తెలంగాణలో బీజేపీ దిగ్గజాలను ఓడించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రాఘవ లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీని అడ్డుకునే దమ్ము కేవలం మన పార్టీకే ఉందన్నారు. 2014-2019 ఎన్నికల్లో బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ఏ అన్నారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్, రఘునందరావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు వంటి నేతలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థులే ఓడించారన్నారు. 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజూరాబాద్ లో, ఇటు గజ్వేల్ లో ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? అరవింద్ ధర్మపురి ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి బీజేపీని ఓడగొట్టే దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి ఖరాబ్ చేసుకుందామా? ఆలోచించండి, ఆగం కాకండి. జిత్నే భీ హమారే మైనారిటీ భాయి బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే గుజారిష్ కర్తా హూం, హమ్ సెక్యులర్ పార్టీ థే, హై, ఆగే భీ రహేంగే, కభీ భీ కిసీ కే సాథ నహీ చలేంగే. ఇస్సే పెహలే కుచ్ లోగ్ అఫ్వాహ్ ఫైలా రహే థే, బక్వాస్ బోల్ రహే థే కి హమ్ బీజేపీ కే సాథ హై. అగర్ బీజేపీ కే సాథ బీఆర్ఎస్ హోతీ తో ఆజ్ కేసీఆర్ కి బేటీ కో లే జాకే జైల్ మే రఖతే క్యా? ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే, మజబూర్ కర్తా హూం ఆప్కు సోచనే కే లియే. ఆజ్ బీజేపీ మే జో భీ షామిల్ హో జాతా హై, మోదీ సాహబ్ కే జేబ్ మే జో భీ బైఠ జాతా హై, ఉస్పే కోయి కార్వాయి నహీ, ఉస్పే కోయి కుచ్ నహీ హోతా, కానూన్ ఉస్కా కుచ్ నహీ కర్తా. పర్ అగర్ ఆప్ మోదీ కే ఖిలాఫ్ కరేంగే, మోదీ సే లడేంగే, తో ఆప్కు లే జాకే జైల్ మే డాల్తే హై. ఇసిలియే మే కహనా చాహతా హూం ఆప్సే, కాంగ్రెస్ మే వో దమ్ నహీ హై బీజేపీ సే లడనే కీ. ఆజ్ రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ సే భాగ్ కే కేరళ మే లడ్ రహే హో, ఉన్మే క్యా దమ్ హై? రాహుల్ గాంధీ సొంత సీట్స్ పెట్టి ఉత్తర ప్రదేశ్ లో అమేథీలో అక్కడ బీజేపీతో కొట్లాడే దమ్ లేక పోయి అక్కడ కొట్లాడుతున్నాడు, కేరళలో రెండో సీట్లు కొట్లాడుతూ ఉన్నాడు. మరి అట్లాంటి పార్టీ బీజేపీని ఓడగొట్టే దమ్ము లేదు. బీజేపీని నిలబడించే శక్తి, బీజేపీని కొట్టే శక్తి, బీజేపీని ఆపే శక్తి తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి ఒక్క మాట దయచేసి మనసుకు జాగ్రత్తగా ఎక్కించుకోండి. కాంగ్రెస్ అని మోసం బంద్ కావాలంటే, నెలకు 2500 రావాలంటే, నెలకు 4000 పెన్షన్ ముసలికి రావాలంటే, తులం బంగారం రావాలంటే, స్కూటీలు రావాలంటే,
బీఆర్ఎస్ గెలవాలి, గులాబీ జెండా గెలవాలి అట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు తప్ప, లేకపోతే మోసం పార్ట్ టూ చాలా అవుతుంది. రుణమాఫీ కాదు, తులం బంగారం రాదు, ఉన్న ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను నిన్న కోరుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చిన మా గులాబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనమే క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడదాం. 20 రోజులు గట్టిగా కష్టపడదాం. ఎవరు ఏమన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించుకొని ఈ గులాబీ జెండాను పార్లమెంట్ లో ఢిల్లీలో ఎగిరేటట్టు చేద్దాం. తద్వారా కేసీఆర్ గారిని 1 సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగేటట్టు. కడప ఎంపీగా టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో గెలవబోతున్నామని ఆదినారాయణ తెలిపారు. బుధవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి ఎర్రచంద్రం అమ్మకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈరోజు 11:30 జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 13వ తేదీనాడు రాబోయే మే 13వ తేదీనాడు పోలింగ్ సందర్భంగా ఓకే. ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టం వచ్చేట్టు దొంగసారాయి, సీసాల పోసి అమ్మకం. శర్మిలమ్మ సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడుపాటని ఇక్కడ ఉండే అభ్యర్థి, అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ఉద్దేశం. దరిద్రమైన అప్పులు చేసినారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలా? ఇక్కడ సాధ్యం ఈ కూటమితోనే, మోడీ గారి కూటమితోనే ఫండ్స్ రైజ్ చేయాలా, అన్నీ అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా. ఇక్కడ అందరినివా గాలేరి నగరి ఎస్ఆర్బిసి తెలుగంగ ప్రాజెక్టులు కట్టాలా, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, రాజోల నిర్మాణం, గండికోట ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ముంపు డబ్బులు, గండికోట టూరిజం డెవలప్ చేయాలా, జేసీ సిమెంట్ రావాలా, తేజ సిమెంట్ రావాలా, మరికొన్ని ఇండస్ట్రీ రావాలా, మెడికల్ కాలేజ్ రావాలా, ప్లస్ అందరి మిస్ అయిన రోడ్లన్నీ రిపేర్ చేయాలా, నేషనల్ హైవేలు పెంచాలా, రేషన్ కార్డులు పెన్షన్లతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు, సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు రిలీఫ్ ఇస్తే భారీగా గతంలో కంటే అధికంగా ఇప్పించాలా. ఇక్కడ మా తరపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అప్పీల్ చేస్తున్నా. కారణం అతను ఎంపీగా గెలిచాలంటే మా స్థావరంలో మరిన్ని పెరగాలని కూడా కోరుతున్నా. ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటమి ఒకే ఇంట్లో ఇద్దరం పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తాను ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని, అలా చేయకుంటే ఆయన రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ఇటీవల సవాల్ విసిరారు. ఈ సవాల్పై ముఖ్యమంత్రి స్పందించారు. తాను ఈ సవాల్ను స్వీకరిస్తున్నానని, రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని, మరి హామీని అమలు చేస్తే హరీష్ రావు పార్టీని మూసేసుకుంటారా అని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై హరీష్ రావు తిరిగి స్పందించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అధికార పార్టీ చేత అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీళ్ల స్థూపం వద్దకు వస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి 15 ఆగస్టులోగా రుణమాఫీని పూర్తి చేస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాలని హామీ ఇచ్చారు. మరి రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం
అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు, అట్లీస్ట్ నాకు కూడా తృప్తుంటది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నాకు నేను పదవి కోసం నేను బాధలాడలేదు, నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నా. నువ్వు సవాల్ చేసినావు కదా, ఎస్ కోలంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్థూపం ముందు ఏ అమరుడైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చెయ్యి, నేను ప్రమాణం చేస్తాను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎక్కువ తీరు. ఆ 2,000 కలిస్తే ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్ దారులకు 10,000 ఇవ్వండి, 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు బాకీ పడ్డ 10,000 ఇవ్వండి, నెల నెల 2,500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను, నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకు లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాకుళంలో మహిళలతో టీడీపీ అధినేత ముఖాముఖి కార్యక్రమం. టీడీపీ మహిళలకు పుట్టినీళ్లు అని పేర్కొన్న చంద్రబాబు, ప్రజల జీవితాలతో చెలగాటమారిన జలగ సైకో జగన్ అంటూ ధ్వజం. ఉత్తరాంధ్రలో వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టెక్కల నియోజకవర్గం అక్కవరంలో సభ. పేద ప్రజల గుండె చప్పులే ఈ సిద్ధం సభలోని అభివర్ణించిన సీఎం జగన్. కూటమి మోసాలకు చెంప చెల్లు మనిపించేలా జవాబు చెప్పాలని పిలుపు. మంగళవారం పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్, నేడు కాకినాడలో నామినేషన్ వేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ టైం ఉదయ్తో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్న పవన్. పద్మారావు నామినేషన్ దాఖలకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదన్న రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ టికెట్కు బీజేపీ తాకట్టు పెట్టారని బీఆర్ఎస్పై విమర్శ. సికింద్రాబాద్లో గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుందన్న రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.